Karuna Katriki within China, they see up the lockdown, Saman Lula Palita Chapula Marande, Upathleka, Kanisa Saukuri Alakundana Ibandlu Taretuna. Booking a saloon shop like Ejumala Castala Pai Mapratin the Shinvas, Marinta Samacharan and Dister. Corona Mahamarpe, Prabatual, Poor Batapate, Dindla Banga, a lockdown and a Pradanga Pregat in Jeppaki Sumar and Nala Rosal that in the post Tolitica, Janta lockdown in Jeppi Pregat in Jera, Taravata, a lockdown, Konsagis to Prabutual Nenin this one, and a virus, Kramangraman and Janamekon, Prantalo, Baga, Prabalakason, Nepajulo, then Nientran Jalanta, Mandule, the Gabit, 81st Loni, lockdown Pregat in Jurane, Samajika Doram, Adevanga, both of them, Patin Jurane. అవుతుందని చెప్పి ప్రభుత్వాలు భావించే ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించే తూర్పు గోదావరిలో అత్యంగా సుమారు 26 కేసులు నమోదయ్యాయి ఇందులో సుమారు 8 కేసులు డిశ్చార్జ్ అయ్యగా మిగతా 28 కేసులు కూడా 18 కేసులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దానికైతే ఎవరో ఏ రంగం కూడా తీసుకునే అమ్ముకునే పరిస్థితి లేదు అదే కన్నా వ్యాపారం కూడా చేసుకునే పరిస్థితి లేదు అయితే వృత్తి ఏదైతే వృత్తుల మీద ఆధారపడారో వాళ్ళ పరిస్థితి అయితే మళ్ళీ దయనీయంగా ఉంది ప్రధానంగా నాయీ బ్రాహ్మణులు అంటే ఈ కరోనా వ్యాప్తికి సంబంధించి కరోనా వైరస్ కనుగొన్న దగ్గర నుంచి కూడా బార్బర్ షాపులు పూర్తి స్థాయిలో మూసివేశారు దీంతో ప్రజలందరూ కూడా ఈ బార్బర్ షాపులకు సంబంధించిన నాయీ బ్రాహ్మణులందరూ కూడా ప్రస్తుతానికి కేవలం ఇళ్ళకే పరిమితం అయ్యారు వీళ్ళకి ప్రభుత్వం సహాయం చేస్తానని ప్రకటించినప్పుడు కూడా తొలుతగా అందరితో పాటు ఇచ్చిన సాయమే వీళ్ళకి అందింది అయితే ప్రస్తుతానికి వీళ్ళు పడుతున్న ఇబ్బందులు మనతో మాట్లాడడానికి నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కరోనా వచ్చిన దగ్గర నుంచి మీకు ఎలా ఉంది మీ సాధక బాధకాలేంటి ఇవాళ కరోనా మహమ్మారి వచ్చి వల్ల సుమారు నెల రోజుల సుమారు నుంచి మా షాపులన్నీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏది ఆదేశించిన ఆదేశాల మేరకు మా వాళ్ళందరూ కట్టేసి కూర్చున్నాం అందరూ ఇళ్లలోనే ఉన్నాం కానీ ఈ రోజుని షాపుల్లో పనిచేసే వర్కర్లకు కానీ వాళ్ళు ఏ రోజు పనిచేసి ఆ రోజు డబ్బులు తినే వ్యక్తి అటువంటి వ్యక్తి వర్కర్లు చాలా ఇబ్బందులు ఉన్నారు అలాగే ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఓనర్లు కూడా అద్దెకి కట్టలేక కరెంటు బిల్లు కట్టలేక కరెంటు బిల్లు ఏమో గత సంవత్సరంలో ఏదైతే కరెంటు బిల్లు వచ్చినా కరెంటు బిల్లు కట్టండి డిజిటల్ పేమెంట్ చేయడం చెప్పేమో ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఏదేమైనా కులం మొత్తం చాలా ఇబ్బందిలో ఉంది అటు వృత్తి వర్కర్లు కానీ అలాగే ఇంటింటికి వెళ్ళి పనిచేసేవాళ్ళు కానీ పల్లెటూరులో ఇలాగ అన్ని రకాలుగాను మా సామాజిక వర్గాలన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాగే ధనవంతరి వంశం మాది ఆర్ఎంపీ డాక్టర్లు పిఎంపీ డాక్టర్ కూడా మా వాళ్ళు చాలామంది ఉన్నారు మొత్తం జిల్లాలోను వాళ్ళందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయి ఉంటాం వాళ్ళ వాళ్ళ పరిస్థితి కళ చాలా దయనీయంగా ఉంది ఏదైతే జగన్ చేదోడు పథకాన్ని ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు హామీ ఇంతవరకు నెరవేర్చలేదు ఇమ్మీడియట్గా కనీసం ఈ కాంట్రాక్టర్ జీతాలు ఎలాగే ఇస్తామని చెప్పారు అలాగే మా దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి అలాగే మా షాపులు ఉన్న వాళ్ళకి షాపుల్లో పనిచేసిన వర్కర్లకు కూడా ఈ జగన్ చౌదరి పథకాన్ని వాలంటరీ వ్యవస్థ అయితే మంచి వ్యవస్థ ఉంది ప్రభుత్వానికి ఆ వ్యవస్థ ద్వారా మాకు అర్జెంటుగా ఈ కష్టపరిస్థితుల్లో ఇచ్చినట్టయితే మేము ఏదో కదా ఒక రూపాయి తింటాకి ఉపకారం అవుద్ది కానీ తర్వాత ఎప్పుడో చెప్తామనే పరిస్థితి కూడా కాదు కాబట్టి ఇది రేపు మే నెల 3 వరకు ఉంది ఇంకా 15 రోజులు సుమారు పొడిగించడం ఉంది తర్వాత కూడా పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు ఈ రోజున మంగళ షాపుల వల్ల ఎక్కువ పట్టుకుని చేయడం వల్ల తర్వాత ఈ లాక్డౌన్ తదనంతర పరిస్థితి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా కనపడే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఏది ఏమైనా మా కులాన్ని ఇమ్మీడియట్గా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం ఎందుకంటే నాయీ బ్రాహ్మణులు అందరూ కూడా రోజువారీ పనుల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు వీళ్ళకి ప్రతిరోజు రెక్కడితే కానీ డొక్కాడదు ఈ సెలూన్లు అనేది తీయాలి అదేవిధంగా సెలూన్ వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున ఫైనాన్స్ వ్యాపారులకి అంటే ప్రతిరోజు రోజువారీ పద్దులు తీసుకుని వీళ్ళు జీవనం సాగిస్తుంటారు అదేవిధంగా షాప్ తీసిన రోజునే మాత్రమే ఈ వడ్డీ వ్యాపారస్తులకి డబ్బులు కట్టే పరిస్థితి ఉంటుంది అయితే ప్రస్తుతానికైతే గత నెల రోజుల నుంచి పనులు లేకపోవడం అదేవిధంగా ఈ షాపులు కూడా పూర్తి స్థాయిలో మూసి ఉంచడం భవిష్యత్తులో కూడా ఈ బార్బర్ షాపుల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందన్న ఒక ప్రచారం ఒక ఏదైతే ప్రభుత్వం భావిస్తుందో ఈ నేపథ్యంలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది అయితే ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల పథకాలు ప్రకటించినప్పుడు కూడా నాయీ బ్రాహ్మణులు ప్రత్యేకంగా చూడాలని చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు కేవలం వృత్తి కార్మికులు వీళ్ళు వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తారు ఈ వృత్తి మీద జీవనం సాగిస్తున్న వాళ్ళందరినీ కూడా ఆదుకోకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అన్నీ అమలు చేయాలి అదేవిధంగా ప్రత్యేక సహాయాన్ని కూడా అందించాలని చెప్పి కోరుతున్నారు కాకినాడ నుంచి కెమెరా సురేష్